కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈరోజు బెంగళూరు బుల్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ కు ముందు హెడ్ టు హెడ్ చూస్తే ఇరు టీములు 9-9 మ్యాచ్ గెలిచేవి. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ బెంగళూరు ఆధిక్యంలో ఉన్నా గానీ సెకండ్ హాఫ్ వచ్చేదల్లికల్లా ఆధిక్యం కోల్పోయి మ్యాచ్ ను కూడా కోల్పోయేది వచ్చింది. ఓవరాల్ గా 7 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది బెంగళూరు బుల్స్. ఈ మ్యాచ్ లో అజయ్ అంక్య పవర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మ్యాచ్ ని గెలిపించుకోలేకపోయాడు. అంతేకాకుండా జై భగవాన్ చేసినటువంటి సూపర్ రైడ్ ఈ మ్యాచ్ లో కల్లా హైలైట్ దట్ రైడ్. అంతేకాకుండా అర్జునునికి ఎలా గురి తప్పదో ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్టువంటి అర్జునునికి కూడా అలాగే రైడ్లు గురి తప్పలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఏకంగా 19 పాయింట్లు సాధించాడంటే అంత ఎంత కసిగా ఉన్నాడు ఆలోచించండి వాళ్ళ టీం గెలిపించడానికి. ఇంకా మ్యాచ్ లోకి విషయానికి వస్తే ముందు ఏ టీము ఎన్ని రైడ్ చేసింది తర్వాత ఇండివిజువల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చూస్తే ఇరు టీములు 40 రైడ్ చేస్తే అందులో బెంగళూరు బుల్స్ రైడ్ పాయింట్ సాధించింది 21, అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 19 పాయింట్లు సాధించింది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో బెంగళూరుకు 8 పాయింట్లు లభిస్తే జైపూర్కు 14 పాయింట్లు లభించింది. మ్యాచ్ టర్న్ కావడానికి డిఫెండర్లే ఈరోజు మూల కారణము. ఆల్అవుట్ రూపంలో బెంగళూరుకి 2 పాయింట్లు లభిస్తే జైపూర్కి 4 పాయింట్లు లభించింది. అంటే జైపూర్ను ఒక్కసారి బెంగళూరు ఆల్అవుట్ చేసింది, బెంగళూరుని జైపూర్ 2 సార్లు ఆల్అవుట్ చేయడం వల్ల బెంగళూరుకి 2 పాయింట్లు లభించింది, జైపూర్కి 4 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో బెంగళూరుకి 1 లభిస్తే జైపూర్కు 2 లభించేవి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రేట్స్ బెంగళూరు 14 చేస్తే జైపూర్ 18 చేసింది. సూపర్ రైడ్స్ జై భగవాన్ 1 రైడ్ బెంగళూరు టీం నుంచి చేస్తే జైపూర్ టీం నుంచి ఎవడేమీ చేయలేదు. టోటల్ ట్యాకిల్స్ బెంగళూరు 18 అటెంప్ట్ చేస్తే జైపూర్ 30 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది బెంగళూరు నుంచి 6 సక్సెస్ అయితే జైపూర్ 14 సక్సెస్ అయింది. సూపర్ ట్యాకిల్స్ బెంగళూరు 2 చేస్తే జైపూర్ ఏమీ చేయలేదు. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 19-17 2 పాయింట్ల ఆధిక్యంలో దూసుకు వెళ్ళింది బెంగళూరు. తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి చూస్తే 32-39 7 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఓటమిలు ఎదురవుతున్నాయి బెంగళూరు బుల్స్ కు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అజింక్య పవర్ చేసినటువంటి 8 పాయింట్ల వల్ల అతని కెరీర్ లో ఓవరాల్ గా 500 రైట్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఈ మ్యాచ్ జట్టిన్ 5 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. పర్తిక్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అది సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల వచ్చింది. అక్షిత్ 3 పాయింట్స్ సాధించాడు, 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చినవి. అజింక్య పవర్ ఈ మ్యాచ్ లో టోటల్ 9 పాయింట్లు సాధించాడు, 8 టచ్ రూపంలో రాగా 1 ట్యాకిల్ రూపంలో చేసింది. అంతేకాక తన కెరీర్ లో ఓవరాల్ గా 500 రైట్ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నాడు. సౌరభ్ నందల్ 1 బోనస్ పాయింట్ నమోదు చేశాడు, నితిన్ రావల్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు, అరుణంత బాబు సబ్స్టిట్యూట్ గా వచ్చి 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు, అది 1 సూపర్ టాకిల్ అది వల్ల అది వచ్చింది. అంతేకాకుండా జై భగవాన్ 4 రైట్ పాయింట్స్ సాధించాడు, 3 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో. ఈ మ్యాచ్ కు తిను చేసినటువంటి సూపర్ రైడే హైలైట్. అలాగే పంకజ్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఇంకా జైపూర్ టీం నుంచి చూస్తే జైపూర్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్ లో ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 12 టచ్ రూపంలో 6 బోనస్ రూపంలో 1 టాకిల్ సాధించాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో తనకి ఇది 4వ సూపర్ 10 కావడం విశేషం. సూరజ్ సింగ్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేస్తే రిజమ్ మిర్పిగేరి 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే నీరజ్ నర్వాల్ 2 పాయింట్లు సాధించాడు, 1 బోనస్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. లక్కీ శర్మ ఈ మ్యాచ్ లో 6 టాకిల్ పాయింట్ నమోదు చేసి తన ఈ సీజన్ గాను మొదటి i5 సాధించాడు. అంకుష్ రతి 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈరోజు మెయిన్ ఓటమికి కారణము బెంగళూరులోని డిపెండెన్స్ సరిగా ఆడకపోతే దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అర్జున్ దేశ్వాల్. అంతేకాకుండా జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో అర్జున్ రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే లక్కీ శర్మ డిపెండింగ్ లో 6 టాకిల్ పాయింట్ చేయడం అంత ఈజీ కాదు. వీళ్ళిద్దలే మూల స్తంభాలుగా నిలిచి ఈరోజు జైపూర్ ను గెలిపించారు. ఈ గెలుపుతో ఏ టీము ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్ లో హర్యానా స్పిన్నర్స్ 8 మ్యాచ్లకు గాను 6 గెలిచి 2 ఓడిపోయి
31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే పూణే రీపల్టన్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 1 టైతో 30 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. యువ ముంబై 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 29 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంటే పాట్నా పైలట్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 27 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. తెలుగు టైటన్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 1 ఓడిపోయి 3 టైతో 25 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 9 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 24 పాయింట్లతో సెవెంత్ ప్లేస్ లో ఉండగా బెంగాల్ వారియర్స్ 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో ఎయిత్ ప్లేస్ లో ఉంది. తమిళ తెలగాస్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో 9వ ప్లేస్ లో ఉండగా యూపీ యోధా 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 20 పాయింట్లతో 10వ ప్లేస్ లో ఉంది. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11వ 11th ప్లేస్ లో ఉండగా ఈరోజు 7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది కాబట్టి 1 పాయింట్ యాడ్ అవుతుంది బెంగళూరు బుల్స్ కు. గుజరాత్ జైన్స్ 8 మ్యాచ్లకు గాను 1 గెలిచి 7 ఓడిపోయి 7 పాయింట్లతో టేబుల్ పట్టికలో చిట్ట చివరగా ఉంది. అంతేకాకుండా రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే 97 పాయింట్లతో అసూసింగ్ దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ ఇతను ఆది ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో దేవాన్ 93 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో అర్జున్ దేశ్వాల్ 91 పాయింట్లతో థర్డ్ ప్లేస్ కు ఎగపాకాడు ఈ రోజు చేసినటువంటి 18 రైడ్ పాయింట్ల వల్ల. ఫోర్త్ ప్లేస్ లో తెలుగు టైటన్స్ కెప్టెన్ పవన్ సరవత్ 88 పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో అజిత్ సహాన్ 83 పాయింట్లతో ఉన్నాడు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే పూణే టీం నుంచి గౌరవ్ ఖత్రి 33 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సుమిత్ 29 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మహమ్మద్ రిజా సాదులు 28 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా నితిన్ రావల్ 27 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. పజిల్ అత్రాచలి 25 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ ఉన్నారు. ఇది ఈ రోజు జరిగినటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.